హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏపీ టైమ్స్ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు ముందు టీడీపీ గట్టి షాక్ తగిలేలా కనిపిస్తుంది ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ టీడీపీకి గుడ్ బై కొట్టనున్నారని తెలిసింది పంచాయతీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతాని సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కనీసం ఆయన పార్టీ కార్యకర్తలకు కూడా కలిసేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారని వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం జరుగుతుంది పీతాని సత్యనారాయణకు దగ్గరగా ఉండే నేతలు కూడా ఇదే విషయంలో చెవులు కొరుక్కుంటున్నారు అయితే వైసీపీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు ఎన్నికల సమయం వరకు సైలెంట్గా ఉండాలని ఎన్నికల టైంలో ఆయనకు వైసీపీ కన్నువ కప్పేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని సమాచారం ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు ఆయన పూర్తిగా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన పీతాని సత్యనారాయణ మొదటి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు వైసీపీ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆచంట నుంచి ఓడిపోయారు అక్కడ పీతాని మీద గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజుకు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా దక్కింది వైసీపీలో చేరేందుకు రెడీ అయిన పీతాని సత్యనారాయణ తనకు పాలకొల్లు టికెట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది ఆ చెంటలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరంగనాథ్ రాజు ఉన్నారు దీంతో పాలకొల్లు ఇవ్వాలని కోరినట్టు సమాచారం దీని మీద వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాలేదు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చ మరోసారి మొదలైంది జగన్ నుంచి టికెట్ మీద హామీ లభించిన వెంటనే ఆయన వైసీపీ కన్నువా కప్పుకోవడం ఖాయంగా సమాచారం ఏపీలో టీడీపీని దెబ్బ కొట్టేందుకు అటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి మొదట వైసీపీ చాలా దుక్కుడుగా వ్యవహరించి టీడీపీ నేతలను తమ వైపుకు తిప్పుకుంది ఇక బీజేపీ కూడా అప్పుడప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు టీడీపీ నేతలకు ఆపరేషన్ కమలం ద్వారా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది జగన్ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తుంది